నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులను ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ప్రసవాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో నెలలో దాదాపుగా ఎన్ని ప్రసవాలు ఆసుపత్రిలో జరుగుతున్నాయి, ఎంతమంది గర్భిణీలను ప్రసవాల కొరకు జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు సమయానికి ఆసుపత్రిలో ఉంటున్నారా, 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్నారా అని పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమయానికి ఆసుపత్రికి రాని ఉద్యోగుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులు హాజరు పరిశీలించి ఒక ఉద్యోగి పని సమయం అయిపోయినా ఇంకో ఉద్యోగి వచ్చి విధుల్లో చేరే వరకు విధుల్లోంచి వెళ్లొద్దని కోరారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యేగా నా వంతు కృషి తప్పకుండా ఆసుపత్రి అభివృద్ధిపై ఉంటుందని అన్నారు. పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. రోగులకు చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని సూచించారు. ఆసుపత్రికి ఇంకా కావలసిన పరికరాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది మీరు ఎక్కడున్నారు? డ్యూటీస్లో ఉన్నారా, అంటే షిఫ్ట్ డ్యూటీలో ఉన్నారా? నేనేం తల్లి, నేనేమంటున్నా పేపర్ చూస్తూ ఉన్నాను. మీరు కూడా ఎవ్రీడే వాళ్ళు విజిట్ చేస్తాం, అది చేస్తాం, ఇంజనీరింగ్ ఇంత సర్వీస్ ఇచ్చి కూడా ఇంత లేకపోతే మాట కదా మీకు కాకుండా మాకు కూడా మాట. నో నో ఇష్యూ అటువంటి నేను డాక్టర్స్ లేకపోతే నువ్వు హాస్పిటల్ నడపడం పెట్టా. మీ పేరు? ఏం పేరు? సిస్టర్ ఇక్కడ ఇస్తారా? ఎంతమంది వచ్చింది అలాట్మెంట్? ఎంతమంది సిస్టర్? మనకు ఇప్పుడు నేనేమంటా 44 ఫిగర్ మనము ఎన్ని చేయగలుగుతాము? మన దగ్గర 44 మంది సిస్టర్స్ ఉన్నాగా, ఇంతమంది డాక్టర్స్ ఉన్నాగా, ఎంతమంది పేషెంట్లని మనము పంపించిన వాళ్ళ లిస్టులో పెట్టుకోవడం ఇప్పుడు మేము రికమెండ్ చేస్తాం కదా. జనరల్గా మనం అందేసరి బయట గాలి మాట వద్దు. మనం రికమెండ్ చేసి దాన్ని ఆ పేషెంట్ పేరు ఇక్కడ పంపించిన వాళ్ళు కూడా పెట్టుకోండి. మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు చూపించడానికి అవకాశం ఉంటుంది. రెఫరల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్ ఎవరు చెప్పండి? నేనేమంటున్నా రెఫరల్ మనం దగ్గర నంబరింగ్ ఉంటే ఇగో ఇన్ని చేసినాం బికాస్ అసలు ఎంత మనం జాగ్రత్తగా ఉండాలంటే ఎందుకు చేసినాం అనే కారణం కూడా మనకు ఉండాలి. అయితే మ్యాచ్యూర్ బేబీ కాలేదా? మార్నింగ్ దగ్గర నేనేమంటా ఇది ఓకే ఇట్లా ఉంటే ఐఎమ్ ఫైన్, కానీ ఏమంటే ఇట్లా ఉండాల్సి ఉండాలి, ఇట్లనే ఉండాలి. సేమ్ టైం ఈసారి మనకు 44 ఉంది, నెక్స్ట్ టైం మనకు రెఫరెన్స్ చేసేది తక్కువ కావాలా, మన దాని డెలివరీ చేసి కావాలి, ఫ్రైస్ సెన్సెస్ పెంచుకోవాలా. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, సెంటర్ ఉంది, కొత్త బిల్డింగ్ తయారు కాబోతా ఉంది, మిగతా అన్ని ఫెసిలిటీస్ చూడడానికి మనం ఉన్నాం, చేద్దాం. వాట్ బెస్ట్ మీకు ఏం కావాలి చెప్పండి. మెడిసిన్ ఏదో లేదంటారు కదా, మళ్ళీ దాన్ని చెప్పాలి కదా, నేను తెలుసుకోవాలి మెడిసిన్ లేదు కూడా. జనరల్గా మీ మీ సబ్జెక్ట్ కూడా తెలుసుకోవచ్చు, మీరు మీరు అడిగినారా, అప్లికేషన్ చేశారా, ఇన్ఫార్మ్ చేశారా? కొంచెం కొంచెం షార్టేజ్ ఉంది మా దగ్గర, మీరు చెప్పారా? మన హాస్పిటల్లో ఆ మెడిసిన్ కొంత కొరత ఉంది అనే మాట మీ తరఫు నుంచి తెలుసా? మీ దగ్గర ఉంటే సరిపోదుగా తెలపాలిగా. ఇప్పుడు నేనేం చెప్తున్నా డాక్టర్,
అందరూ ఇది నాకు మదర్ ఇది. ఈరోజు మా అమ్మ 30 సంవత్సరాలు స్టాఫ్ వర్క్ చేసింది. ఇది నేనున్నప్పుడు కూడా చక్కబడకపోతే ఇంకప్పుడు చక్కబడదు. కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ 100% డాక్టర్ అవైలబిలిటీ ఉండాల్సిందే, టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఏమైతే 99 మంది మీతో చూపించుకోపోయినాడు, ఏమన్నాడు ఒక్కడెవరన్నా ఎన్ని కాస్ట్ వెళ్ళి వచ్చినా లేదు ఫ్రెష్ అయ్యి పోయారు. ఈ సమయాన్ని మనము బయట ఫోకస్ చూపించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేస్తారని భయంకో లేకుంటే ఇంకోరు భయంకో లేదు. మనం ఇక్కడ మనం మన డ్యూటీ రైట్గా చేస్తున్నామా లేదా అనేది. 44 మంది స్టాఫ్ నర్స్ ఉండి, నర్సెస్ ఉండి, ఇంతమంది డాక్టర్ ఉండి, గైనిక్ ఉండి, అంతా ఉండి కూడా మనం డెలివరీ మన రెఫరల్ కేసులు తగ్గించి మనం ఒక న్యాచురల్ డెలివరీస్ ఎక్కువ చేపించకపోతే వాటి యూస్ మనం చదివి ఏం లాభం? కరెక్ట్. ఏమంటా మీరు చేయండి, చేయ పంపించాల్సిందే, లేకపోతే అదిగో తల్లి అట్ సేమ్ టైం నేను ఇది ఒకటి పోస్ట్మార్టం సంబంధించినటువంటి అంశం ఒకటి బై నెక్స్ట్ అవర్ క్లియరెన్స్ కావాలా వాళ్ళు పోలీసు పంచనామా తీసుకొచ్చేటువంటి మీద ఆ పంచనామా చూస్తాం. దాని నెక్స్ట్ అవర్లో మేము